రాష్ట్రంలో మొదటి కరోనా వాక్సిన్ తానే తీసుకుంటానన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. నిమ్స్ హాస్పిటల్లో మెగా ఇంజనీరింగ్ సహకారంతో 18 కోట్ల రూపాయలతో నిర్మించిన క్యాన్సర్ విభాగాన్ని ఈటల ప్రారంభించారు. నిమ్స్లో 450 కోట్లతో కొత్త బ్లాక్స్ నిర్మిస్తామన్నారు. వైద్య ఆరోగ్య శాఖ కోసం ఏటా 7500 కోట్ల బడ్జెట్లో కేటాయిస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ కింద 1200 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. సీఎంఆర్ కింద 400 కోట్లు రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ గురించి ఆందోళన అవసరం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఫర్ యానమ్ ఈహెచ్ఎస్ అండ్ ఆరోగ్యశ్రీ బోత్ పుట్ టుగెదర్ 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో 300-400 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం. అయినప్పటికీ కూడా ఇది సరిపోదు. పేదవాళ్ళకి ఇంటి నుంచి రూపాయి ఖర్చు పెట్టకుండా ఉచితంగా వైద్యం అందించే స్థాయికి తప్పకుండా ఎదగాలి చక్కెర ఉన్నది గవర్నమెంట్. నిమ్స్ హాస్పిటల్ నుంచి ఇది లేదు ప్రైవేటుకు పొందినటువంటి పరిస్థితి లేకుండా అన్ని రకాల సకల సౌకర్యాలు నిమ్స్కి అందించాలని పెద్ద పెద్ద అమెరికా లాంటి దేశం, యూరోపియన్ లాంటి దేశం ఇలా వైరస్ తోటి ఎలా కకావికలమైందో అది కనుక మనకు వచ్చి ఉంటే మనం ఎంత కకావికలమై ఇట్టులమో మనకు అర్థమయ్యేది. అందుకని ఇప్పటికైనా ఈ వైద్య రంగంలో ఎంత గొప్ప టెక్నాలజీ సైన్స్ వచ్చిందో దాన్ని తప్పకుండా మానవ కళ్యాణం కోసం అనుసంధానం చేసే విషయంలో 800,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని వీటిని అందించే సంకల్పం తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. తప్పకుండా దీన్ని రీఓరియంట్ చేసుకొని దీన్ని రీడిజైన్ చేసుకొని ముందు వైద్య రంగంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శవంతంగా ఉండే ప్రయత్నం తప్పకుండా చేస్తానని చెప్పి